ఎస్ఆర్ బ్యాటర్లు ఏమాత్రం కనికరం లేకుండా బెంగళూరు బౌలర్లపై విరుచుకుబడుతూ చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించారు కొడితే సిక్స్ లేదంటే ఫోర్ తగ్గేదేలా అన్నట్లు చావిస్ హెడ్ హెనరిచ్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు చావిస్ హెడ్ నలభై యొక్క బంతుల్లో నూట రెండు పరుగులతో ఊచకోత కోస్తుంటే మరోవైపు హెన్రిచ్ క్లాసన్ ముప్పై ఒక్క బంతుల్లో అరవై ఏడు పరుగులతో ధనాధన ఇన్నింగ్స్ ఆడాడు వీరిద్దరి తుఫాన్ ఇన్నింగ్స్ చూసి ఆరెంజ్ ఆర్మీ కేకలతో స్టేడియం హోరెత్తిపోగా ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం జరుగుతున్న పరుగుల విద్వాంసాన్ని చూడలేక తమలో తామే మదన పడిపోతూ సతమతమయ్యారు అభిమాను పరిస్థితి ఇలా ఉంటే మరి ఆర్సిబి బోర్ల ఫీల్డర్ల పరిస్థితి ఇంకెలా ఉంటుంది వికెట్ తీయడం దేవుడెరుగు ముందు పరుగుల ప్రవాహాన్ని కట్టడి చేయడం ఎలా అని తలలు పట్టుకున్నారు అంతా ఇక ఆర్సీబీ ముఖ భావించే స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అయితే తీవ్ర అసహనానికి లోనయ్యాడు రైజర్స్ బ్యాటర్లు తమ సొంత మైదానంలో దుమ్ము రేపుతుంటే అసలు చూడలేకపోయాడు ఏ దశలోనూ వారిని కట్టడి చేయలేక బోర్ల చేతులెత్తేస్తుంటే గాల్లోకి కాలితో పంచులు విసురుతూ కోపాన్ని వెళ్లగెక్కాడు విరాట్ కోహ్లీ సన్ బ్యాటింగ్ పూర్తయ్యేంత వరకు కోహ్లీ ఇచ్చిన వైవిధ్యమైన ఎక్స్ప్రెషన్స్ అలాగే రియాక్షన్ చూసి ఫ్యాన్స్ అయ్యో పాపం ఆర్సిబి అంటూ కామెంట్లు చేస్తున్నారు ఇకపోతే ఆర్సిబి ప్లే ఆఫ్ చేరడం ఇక అసాధ్యమనే చెప్పాలి ఇక నుంచి జరగబోయే ప్రతి మ్యాచ్ లోను ఆర్సిబి విజయం సాధించాల్సిన పరిస్థితి ఏ ఒక్క మ్యాచ్ లో ఓడిపోయినా సరే ఆ జట్టు అసాం ట్రైన్ ఎక్కినట్టే ఇప్పటికీ ఆ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు పూర్తిగా సన్నగిలిపోయాయి టాప్ ఫోర్ జట్లు పదహారు పైన పాయింట్లు సాధిస్తే ఆర్సిబి అన్ని మ్యాచ్ లో గెలిచి కూడా వేస్ట్ అవుతుంది మొత్తానికి ఈ ఏడాది కప్పు గురించి ఆర్సిబి వదులుకోవాల్సిందే